కొత్త వంటలు కొత్త రుచులు కావాలంటే మాచర్స్ కుక్క సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోలో నేను రెండు బ్రెడ్ ముక్కలతో కూరలా చేసుకోవాలో చెప్తున్నానండి ముందుగా ఒక జార్ తీసుకొని అందులోని ఐదు జీడిపప్పులు తర్వాత కొంచెం దాల్చిన చెక్క ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి ఒక నాలుగు లవంగాలు కొంచెం అల్లం తర్వాత రెండు టేబుల్ స్పూన్స్ గసగసాలు వేసేసుకొని ఇలా మిక్సీలో వేసుకొని రుబ్బుకోవాలండి మెత్తగాను తర్వాత అందులో ఒక టో మీడియం సైజ్ టొమాటోని నాలుగు స్లైసెస్లా చేసేసి మిక్సీ జార్లో వేసేసుకోండి ఇలా పేస్ట్లా అయిపోతుంది దాన్ని బక్కన పెట్టేసుకొని తర్వాత కొంత కారును తీసుకున్నానండి తర్వాత చిన్న అల్లం ముక్క తీసుకున్నాను తర్వాత నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నాను ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసాను కారును అల్లం పచ్చిమిర్చి తర్వాత ఒక పచ్చి ఆలుగడ్డ అండి ఉడకబెట్టండి దాన్ని అలా ముక్కల్లా వేసేసాను అందులోనే బైండింగ్ వస్తుందని ఇప్పుడు మనం కార్న్ పేస్ట్ తయారు చేసుకున్నాం కదా ఆలుగడ్డ కార్న్ పచ్చిమిర్చి ఆ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి ఒక బౌల్లో వేసేసుకొని ఒక రెండు చెంచాలు శనగపిండి వేసానండి బైండింగ్ కోసం తర్వాత ఇందాక తయారు చేసుకున్న బ్రెడ్ పి బ్రెడ్ ముక్కలు ఉన్నాయి కదా వాటిని ఇలాగా పిండిలా తయారు చేసుకుంటామండి చేతితోని రెండు చేతుల మధ్య పెడితే పిండిలా అయిపోతుంది అది ఇందులో కలిపేసుకుంటాము తర్వాత సాయంతవర అండి అంటే ఉప్పు ఆర్గానిక్ ఉప్పు తర్వాత ధనియా పొడి వేసేసి ఇవన్నీ కలిపేసానండి అంటే ఈ రెండు బ్రెడ్ ముక్కల్ని మనం పొడిలా తయారు చేసుకుంటాం రెండు చేతుల మధ్య పెడితే పొడిలా అయిపోతుంది దాన్ని ఇలా ఉండలా చుట్టేసుకోవాలండి బాల్స్ లాగా చక్కగా బాల్స్లా తయారు చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇలా షాలో ప్యాన్లోని డీప్ ఫ్రయింగ్ చేసుకోవాలండి నూనె వేసేసుకొని మీడియం నుంచి లో వరకు లో ఫ్లేమ్ వరకు మారుస్తూ మనం ఈ ఈ ఉండల్లా తయారు చేసుకున్నాం కదా బ్రెడ్ ఉండల్ని ఇందులో వేసుకోవాలి బ్రెడ్ బాల్స్ని ఇందులో వేసేసుకోవాలండి వేసుకొని ఇలాగ దోరగా వేయించుకోవాలి మనం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఎందుకంటే లోపల లేకపోతే ఉడకదు మనం చెక్ చేసుకుంటూ మీడియం నుంచి లో ఫ్లేమ్ మార్చుకుంటూ ఇలా వేపేసుకోవాలండి ఈ బ్రెడ్ బాల్స్ని కార్న్ వేసేసిన బ్రెడ్ బాల్స్ ఇవి తర్వాత ఒక వేరే ప్యాన్లోని కొంచెం నూనె వేసుకుని ఒక డైరై టేబుల్ స్పూన్సు ఇందాక తయారు చేసుకున్న మసాలా ముద్దుంది కదండి అది వేసేసాను వేసేసి అందులో కారం తగినంత కారం మీకు ఎంత కారం కావాలంటే ఆ కారం పసుపు తర్వాత జిరా ధనియా పొడి మళ్ళీ వేసుకోవాలండి ది గ్రేవీ కదా తర్వాత పింక్ సాల్ట్ అండి రాక్ సాల్ట్ అంటే సాయంత్రవరం ఉంటాం కదా అది ఆర్గానిక్ ఉప్పు అది వేసేసి చక్కగా కలియ కలియబెట్టుకోవాలి మొత్తం ఇందులో మనం తగినంత నీళ్లు పోసుకోవాలి గ్రేవీకి కావాల్సినంత నీళ్లు కొంచెం నీళ్లు పడతాయి ఇలా వేసేసుకోవాలండి ఇది రెండు బ్రెడ్ ఉంటే సరిపోతుందండి ఇప్పుడు పెరుగు ఒక టేబుల్ స్పూన్ పెరుగు తీసుకున్నాను వేరే గిన్నెలో చక్కగా కలిపేసి దాన్ని మళ్ళీ ఈ కూరలో వేసేసుకోవాలండి దింపే ముందు ఇప్పుడు మన గ్రేవీ తయారైపోయింది అంటే రొటీన్ కూరలతో బోర్ కొట్టినప్పుడు ఇలా బ్రెడ్తో తయారు చేసుకోవచ్చండి ఇందులో మనం ఇందాక తయారు చేసుకున్న కోఫ్తాలనే వేసేసుకోవాలి వీటిని కోఫ్తాలు అంటాం కదా ఈ కోఫ్తాలను చక్కగా ఇందులో వేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవాలండి చాలా బాగుంటుంది ఇది రొటీన్ కూరలతో బోరు కొట్టినప్పుడు ఇది తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ